ఎంపీ గారు పార్లమెంట్ సమావేశాలు ఢిల్లీలో ఉన్నారు, చాలా వాడిగా వేడిగా జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ప్రతిపక్ష నేతలు, రాహుల్ సహా అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, దాని గురించి ఏమంటారు సార్? పెగాసస్ స్పైవేర్ అండి. ఇది ఇంతకుముందు కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఎన్ఎస్ఓ అన్న సంస్థ ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది, ఇజ్రాయెల్ సంస్థ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెగాసస్ అంటే దాని గ్రీక్ భాషలో దాని అర్థము ఎగిరే గుర్రం అన్నమాట. చిన్నప్పుడు సినిమా వచ్చింది కీలుగుర్రం అని. సో ఇట్ ఈస్ జస్ట్ అ మిత్. సో అది వాస్తవం కాదు. ఎగిరే గుర్రం అనేది వాస్తవం ఉంటుందా? ఉండదండి. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇంతకుముందు ఒకసారి 2019 ఇటనే వాట్సాప్ ద్వారా ఇటువంటి ఈ సాఫ్ట్వేరు వేరే ఫోన్లలోకి పోతుంది, దాని ద్వారా అన్ని వాట్సాప్ చాట్లని బయటకు వస్తున్నాయి అంటే, అట్లా వాట్సాప్ అసలు పెగాసస్ అన్నది వాట్సాప్కి ఇన్ఫెక్టే కాదు అని సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబ్బల్ గారే అన్నారు వాట్సాప్ ఇన్ఫెక్ట్ కాదని. కాబట్టి అప్పుడే తెలిసింది ఏంటంటే, ఫోన్ ఇన్స్ట్రుమెంట్ని చెక్ చేస్తే కానీ ఆ ఫోన్లో ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఇన్ఫెక్ట్ అయిందా లేదా ఆ ఫోన్ అన్నది ఫిజికల్గా ఫోన్ ఇన్స్పెక్ట్ చేస్తే కానీ చెప్పలేమని కూడా అప్పుడు కోర్టు ద్వారా కూడా నిర్ణయం అయింది. ఇవన్నీ కూడా మాన్సూన్ సెషన్ స్టార్ట్ కాకంటే ముందు, ఒక రోజు రెండు రోజుల ముందు దీన్ని బయటికి తీసుకొచ్చి ప్రభుత్వం మీద బుడదజల్లే కార్యక్రమాలు చేసి, ఎందుకంటే మంచి మంచి ప్రముఖమైన బిల్స్ రావడం జరుగుతుంది, అవిటిని అడ్డుకోవడానికి ఇది ప్రభుత్వం మీద బుడదజల్లే కార్యక్రమం తప్ప ఇంకేమీ లేదు. ప్లస్ ఇది తీసుకొచ్చిన సంస్థలు ఏదైతే మీడియా సంస్థలు ఉన్నాయో, ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ, అదే సంస్థలలో వాళ్ళ పత్రికలలో కశ్మీరు మన ఇండియా మ్యాప్ వేసినప్పుడు కశ్మీర్ ఉండదు అందులో. ఇక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎటువంటి మీడియా సంస్థలు ఇవి భారతీయ జనతా పార్టీకి, మోదీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా డంబాచారం చేసేవి ఇవన్నీ చేస్తూ ఉన్నాయి. పెగాసస్ దీని మీద పెద్ద మనం మాట్లాడుకొని సమయం వృధా చేసుకోవటం కూడా వేస్ట్. అంటే మీ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు ఇది బయట పెట్టారు, అది ఇష్యూ, దానివల్ల మాట్లాడాల్సి వస్తుంది. ఎవరన్నా బయట పెట్టనియండి, కోర్టు ద్వారా తేలింది. కపిల్ సిబ్బల్ గారు చెప్పినారు వాట్సాప్ ఇన్ఫెక్ట్ కాదని, ఆయనే చెప్పిండ్రు కాంగ్రెస్ ఎంపీ. ఫోన్ చూస్తే కానీ, ఫోన్ టెస్ట్ చేస్తే కానీ ఇన్ఫెక్ట్ అయిందా లేదా అన్నది తెలియదన్నారు. అయితే ఏదైతే వార్తలలో వస్తూ ఉన్నదో, ఇన్ని ఫోన్ నెంబర్లు వచ్చినాయి, అన్ని ఫోన్ నెంబర్లు వచ్చినాయి, అన్ని స్పెక్యులేషన్, ఇవి ఊహాజనితం. ఇవన్నీ ఫోన్ చెక్ చేస్తే కానీ తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా దీని గురించి మనం మాట్లాడుకోవటం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ అలిగేషన్స్, టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తోందని స్వయంగా కేంద్ర మంత్రులే ప్రకటించారు. మరి ఎందుకు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అక్కడ కేంద్రం చేస్తోంది, ఇక్కడ రాష్ట్రం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని బీజేపీ నేతలు కూడా ప్రకటనలు చేశారు గతంలో, తెలంగాణలో మా ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి. ఇదిగోండి, నా ఫోన్ చేసుకోమానండి, ఏమి ఇబ్బంది లేదు నాకు. నాకేమి ఇబ్బంది లేదండి, ఏమి తప్పు పనులు చేస్తే కదా వాళ్ళు చేసుకుని ఏం చేస్తారండి? బాజాబ్తా ఏం చేయాలో రాజకీయంగా చెప్పే చేస్తున్నాం మేము. ముఖ్యమంత్రి గారి కూతురే మీ క్యాండిడేట్ ఉండాలి అని అప్పుడు 2017 నుంచి అన్నాను. 2024 కూడా మీ కూతురునే పెట్టండి క్యాండిడేట్, ఆమెనే కావాలి మాకు. మళ్ళీ చెప్తున్నాం, ఏం ట్యాప్ చేసి ఏం చేసేది ఉందండి? అంటే మరి వాళ్ళు చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అంటే ఆయనకి ఎటువంటి లావాదేవీలు ఉన్నాయో, ఎటువంటి ఆయనకి కేసులు ఉన్నాయి, ఆయనకి ఈడీలో ఛార్జ్షీట్ అయి ఉన్నాడు ఆయన, కాబట్టి ఆయనకి ప్రాబ్లం అవుతుందేమో కానీ నాలాంటి వాడికి ఏం ప్రాబ్లం అంటే ఏమని చేసుకుని అది. మీకు కాకపోవచ్చు, మీ బీజేపీ నేతలు కూడా చాలామంది అన్నారు మా ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి, నా మీద అచ్చకే కుట్ర జరుగుతుందని ఈటెల రాజేంద్ర గారు కూడా ప్రకటించారు, మీ టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి. అట్లా జరుగుంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అట్లా చేస్తున్నది అని దేశంలో ఈ మనము ఇక్కడ ఇండియాలో, ఇండియా నుంచి ఎటువంటి క్లయింట్స్ మాకు లేరని ఎన్ఎస్ఓ సంస్థ ఏదైతే పెగాసస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో ఆ సంస్థనే క్లారిటీ ఇచ్చింది.
స్టేట్మెంట్ విడుదల చేసింది. ఇక దాన్ని బట్టి దాని తర్వాత ఇవన్నీ రాజకీయ బురద జల్లడం కాబట్టి కాకుండా పార్లమెంట్ సెషన్ నడవకుండా ముందుకు పోకుండా ఇవన్నీ నడిపిస్తూ ఉన్నారు.